హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము ఏ ఊరికి వెళ్ళినా గాని పెద్దల పక్క దండం అని ఎందుకు నిజాన్ని పెడతామంటే, పెద్దలు లల్లి పెట్టకుండా కథను వాళ్ళకి ఇచ్చి వింటారు కాబట్టి అందు గురించే పెద్దల పక్క దండం పెడతాము. మరి పిలగంలకు రెండు దండాలని ఎందుకు నిజాన్ని పెడతామంటే, పిలగల్లున్న కాదు అందరూ ఎక్కువ జరుగుతుంది. పిలగల్లంటే చిచ్చర పిడుగులు, వాళ్ళు లల్లి పెట్టినట్టే వారవాసైనది. కిందికి వారు అక్కరలేదు. నా తల్లులారా, నా తండ్రులారా, ఇవల్లడి దినము పవిత్రం అటువంటి పండుగ అంటారు. ఏం పండుగయ్యా, ఏం పండుగయ్య అంటే, దసరా కాదు, దీపావళి కాదు, సంక్రాంతి పండుగ కాబోదు. ఈ పుతకపల్లి గ్రామము లోపల అప్పగల్ల కన్న తల్లి, కొడుకు పౌరవ్వ చనిపోయి సరిగస్తురాలయ్యి ఏడాది పొద్దు గడిచిపోతున్నది కాబట్టి వాళ్ళ దాయాది బలగమందరు కలిసి కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లళ్ళు మనవరు మనవరులందరూ కలిసి ఏడవాలే మా తల్లి పౌరవ్వ మా అందరిలో కలిసి మెలిసి ఉండి మమ్మల్ని అందరినీ విడనాడి వెళ్లిపోయింది కాబట్టి ఆ తల్లి కౌరవకు ఆత్మకు శాంతి చేకూరాలే, సకంగా జీవి స్వర్గలోకం ముట్టన్నాని వాళ్ళ దాయాది బలగమందరూ కలిసి 26 వంటలు కోసి ఇంత భోజనం పెడితే 10 వచ్చి తిరిగిపోతారు. కానీ రామా నీదయంటే రౌతడ్డం రాదు, భగవంత నీదయంటే బండడ్డం రాదు, పరమాత్మ నీ దయంటే పాపాలు కలిగిపోనాని ఆ కన్న తల్లి కౌరవ పేరు మీద జరిపే ఒక్కు గట పండుగ అంటారు. ఇక నా తల్లులారా, ఇక నా తండ్రులారా, మీరు లల్లి పెట్టకుండా వస్తుంటే ఈ కథను ప్రారంభం చేద్దాం. రామనామ శరణనామ ఏంటిది పవిత్రమైన రామనామం. రామాయని ఎవరాని అంటలా, రామాయని ఎవరాని అంటలా, అక్కడ హాజరైనంతటి వాడు రెండు కాళ్ళకు ముక్కు సంఖ్యలను వేసుకొని నిలబడతాడట. ఎందుకు రిచయ్యంటే నా పాపకారి పాదల నన్న జరిగిపోతే అన్న భయానికి పుణ్యనది మనన్నను పుణ్యనది జన్మను పుట్టే వారికి సామలప్పని సత్తే వారికి పుడగలప్పవారు మన ఇళ్ళల్లి భావంగా భూములట్టవ రావు, జగలట్టవ రావు, కడుకులట్టవ రావు, కమ్మలట్టవ రావు. ఎయ్యళ్ళున్న ఏళ్ళప్పది నూనెళ్ళున్న సాగులప్పవారు. అయ్యా, రాములకు అంటూ రాజ్యాన దేవుడు ఒక్కసారి కొండగట్టు అంజన చేయంటే ఆ కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుడు కదిలి మన ముందుకు వచ్చినట్టు అవపడాలి. దేవుడిచ్చిన నోరున్నోళ్ళైతేనో జయనుడి, దేవుడిచ్చిన సేతులు ఉన్నోళ్ళైతేనో సప్పట్టు కొట్టుది. సేతులు లేనోళ్ళెత్తే సప్పట్టు కొట్టరు, నోరు లేనోళ్ళెత్తే జయ అనరు. ఒకవేళ సేతు నుండి సప్పట్టు కొట్టక నోరుండి జయ అనలేదు అనుకో, 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 కొట్టినల్ల తరచి కొట్టనల్ల మీరు పడుతుంది మీ ఇష్టం. మరి మరీ కొండగట్టు అంజన్నాకి వేదిక ఎల్లమ్మాకి తిరుగల్లా పెద్దమ్మాకి మల్లికార్జున స్వామి వారికి హరి 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 హరి.
ఆ
కరుణకంఠుడు గంగానదుడు నీలకంఠుడు నిత్యానందుడు తిరగడుతున్నాడు దేవుడు ఆగో పంచన్నగిరి వల్ల తల్లి పార్వతమ్మ అందమైన తీర కట్టుకొని అందమైన జరుగుడు అనుకోని ఏడంద్రాల మాలు మీద ఆగో మణిపీఠం వేసుకొని ఆగో మణిపీఠం మీద ఉన్నది తల్లి పార్వతమ్మ బహు గొప్ప పండుగలంటే ఇతర కత్తున్నది ప్రతి రామాస పిల్లగల కత్తున్నది పీరిల పండుగ బాలకచ్చింది బతుకమ్మ పండుగ నాడు ఊరోక నగరం లోపల అట్ల వారి వంశలు కాదు వారి కన్నెలు భావని సరి కచ్చలందరు కలిసి పెద్ద పెద్దలు ఏడంతరాల బతుకమ్మను పట్టుకొని చిన్న చిన్న పిల్లగన్ను చిప్పుల్లో బతుకమ్మను పట్టుకోని తల్లి కన్ను పట్టుకోని ఆగో పెద్దలున్న పిలగన్ను బతుకమ్మల అనుకోవంగా పంచన్న గిరిలల్లో ఉన్న తల్లి పార్వతమ్మ ఊరోక నగరం లోపల నా భక్తులు ఏమి చేస్తున్నారని ఆగో భూలోక నగరం తమ్మి చూసింది ఆ తల్లి పార్వతమ్మ తల్లి పార్వతమ్మ భూలోక నగరం ఎప్పుడు తొంగి చూసనా భూలక్ష్మి బండగాడ పిలగండ్లు పెద్దోళ్ళు బతుకమ్మలు ఆడుకుంటున్నారు ఆగో కన్న తల్లి పార్వతమ్మకు గుండెలకు బెల్లు అన్నీ కార్యాలు పనులు వాడే గర్భవాసం అంది ఇద్దరు కొడుకులున్నారు గానీ అమ్మ అని పిలిచేటందుకు ఆడిపెట్టలేకపోయే నాకిద్దరు కొడుకులు పెద్ద కొడుకు కుమారస్వామి చిన్న కొడుకు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఇద్దరు కొడుకుల తోడనన్న అమ్మ అని పిలిచేటందుకు ఆడిపెట్టలేకపోయే నాకు బిడ్డున్న టైలుంటే అందరు లెక్కన ఆడుకోను వేయిన పాడుకోను వేయిన నాకెంత మనసుకు నిమ్మలం కలుగు హిమాలయ కొండల్లో నా భర్త ఇంపుదోనుకు ఎరగడుతున్నాడు అయినా ఈ గడియో గంట అయితే పచ్చమ్మ గిరిలకొస్తాడు నేను అచ్చేడి భర్తను ఎదుర్కొని రాయసొంటి నా భర్తను లక్ష్మల గడగదీసి నేను ఇద్దరు కొడుకులతో ఆడా బిడ్డ సంతాన బలం అడుగుతానని ఆగో భర్త రాక గురించి సొత్తున్నది ఆ తల్లి పార్వతమ్మ నువ్వు ఎక్కడున్నవే హిమాలయ కొండవన ఇప్పుతోని పూజలు చెప్తున్నవానయ్యే ఎట్టి సంగమయ్యా నీ అందానికి రెండు బంధాలన్నట్టుగా ఇద్దరం భార్యలు ఉన్నావు ఒక్కనాడన్న పిల్లవన్న జోలి నీకు రాదాయే ఎప్పటికి హిమాలయ కొండలని ఇంపుతోని పూజలు కడుతున్నావు నువ్వు ఏ విధంగా రావయ్యే పంచన్న గిరులల్ల కానీ ఆ తల్లి పార్వతమ్మ ఎలుగెత్తి కీకలు కట్టంగానే హిమాలయ కొండల్లో ఇంపుతోని పూజలు కట్టే దేవునికి ఇక పార్వతమ్మ దేవ గంగామయ్యో గంగామయ్యో గంగామయ్యా ఎక్కడో
నా భార్య పార్వతమ్మ రావాలే, పాదాలు కోవాలి, పైదల్లు కోవాలే, నేను అదివరలాక మేడల్లవా నాని పడే తర్వాత నిల్చున్నాడు తాసున్నాడు భర్త పేరు భర్త బాధ జరిగి బాధ నీళ్ళు పైదల్లుకుంటున్నాని ఎప్పటికి రా భర్త లోకాల శంకరుడు హిమాలయ కొండలలో ఇంకుతోనే పూజలు కడతాడు అంచర్య గిరదల్లనేమో నేనుంటా ఇల్ల నేను మది లోపల గాని చేసుకో అంగరే వచ్చిండు కాబట్టి భర్త మేలు పోయి ఆడదానికి భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు అంటారు భగవంతుడు పూజలు కన్న భర్త పూజలు పుదగాలు అందరి రాజ్యం అడిగి రాజ్యం కొడుకుల రాజ్యం వంట రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఆడదానికి సమరాజ్యం అన్నారు సన్యాసి భర్త అయితే సంఘచూరణం అయ్యాడు భర్త మూతులు పుండు ఉంటే పొత్తులు పోంచే అన్నంటారు నా భర్త వేడి పోయి ఆడాలి పాదాలు నీళ్లు పైదల్లుకుంటానని చెబుతో కాలుషేతుల వల్ల ఆ
ఎందు గురించి బాధపడుతున్నావు?